ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్ పెట్టినా మీకు అందుతుంది. మన శరీరంపై సుమారు 2 కిలోల బ్యాక్టీరియా ఉంటుంది. మన కంటిలోని రెటీనాకి రక్త సరఫరా ఉండదు, గాలిలోని ఆక్సిజన్తోనే అది మనుగడ సాగిస్తుంది. ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11% భారతీయ మహిళల దగ్గరే ఉందంట. అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్ ప్రభుత్వాల మొత్తం బంగారం నిల్వల కన్నా ఇది ఎక్కువ. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేక భాషలు, వాటిల్లోని వేరువేరు యాసలు. ఈ భాషని, యాసని పుట్టిన సంతానానికి ఎప్పటికప్పుడు నేర్పించే ప్రత్యేక గురువులు, ఇవన్నీ తిమింగ్లాల సమూహంలో ఉంటాయి. ఆది మానవులు చెక్కుముక్కి రాయిని నిప్పు రాజేయడానికే కాదు, గడ్డం గీయడానికి కూడా ఉపయోగించేవారు. 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం దాకా చేతి గడియారం పెట్టుకోవడానికి కేవలం మహిళల ఫ్యాషనే అనుకునేవారు. అప్పట్లో జేబు వాచీలు మగవారి స్టైల్. 1967 దాకా కంప్యూటర్ మౌస్ని XY పొజిషన్ ఇండికేటర్ ఫర్ డిస్ప్లే అని పిలిచేవారు. మన శరీరంలో అరికాల్లోనే ఎక్కువ స్వేద గ్రంథులుంటాయి, సుమారు 2.5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. మొదటి ప్రపంచ యుద్ధకాలం దాకా లండన్ మహానగరంలో రాజకుటుంబకులకు తప్ప మిగతా వారికి ఇంట్లో మరుగుదొడ్లు ఉండేవి కావు. గుర్రపు స్వారీకి అనువుగా ఉంటాయని హై హీల్స్ని మొదటగా మగవాళ్ళ కోసమే తయారు చేశారు. నిమిషానికి 100 సెకండ్లు, గంటకి 100 నిమిషాలు, రోజుకి 10 గంటలు, వారానికి 10 రోజులు. ఫ్రెంచి విప్లవం తర్వాత ఫ్రాన్స్ కొంతకాలం ఈ రకం కాల విభజన పాటించింది. 200 ఏళ్ల కిందటి నుంచి కళ్ళద్దాలని ఇప్పుడున్న ఆకారంలో వాడుతున్నాం. అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా చేతితో పట్టుకుని చూసే కళ్ళద్దం మాత్రమే ఉండేది. టర్కీ కోడిని టర్కీ దేశస్థులు హిందీ అని పిలుస్తారు. ఇది భారతదేశం నుంచి వచ్చిందనే నమ్మకంతో. అంజుమాన్ భాను ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్ నిర్మించింది ఈమె జ్ఞాపకార్థమే. అదేమిటి ముంతాజ్ మహల్ కోసం కాదు కట్టారు అంటారా? ఆమె అసలు పేరు ఇదే మరి. 1850 ముందు దాకా ప్రపంచంలో కుడి ఎడమ కాలికంటూ వేరువేరు కాకుండా రెండిటికి ఒకే రకం బూట్లు వాడేవారు. ఒకప్పటి ట్యూబ్ లైట్లని కుదించాలనే ప్రయత్నంలోనే నేడు మనం విరివిగా వాడుతున్న CFL బల్బులని కనిపెట్టారు. సొరచేప చనిపోయేదాకా పెరుగుతూనే ఉంటుంది. కంగారుకు అడుగు వెనక్కేయడం చేత కాదు. కొలంబస్ తాను కనిపెట్టిన భూభాగాన్ని ఇండియా అనే అనుకున్నాడు. అది ఇండియా కాదు, మరో కొత్త ప్రాంతం అని నిరూపించాడు. అమెరికా ఎస్పుసి అనే నావికుడు ఆ కొత్త భూభాగానికి అతని పేరు మీదే అమెరికా అని పేరు పెట్టారు. రాత్రి ఆకాశంలో మనకి కనిపించే నక్షత్రాల్లో ప్రతి ఒక్కటి సూర్యుడి కంటే పెద్దది, ఎక్కువ ప్రకాశవంతమైంది కూడా. ప్రపంచంలో నిర్మాణానికి అత్యధిక కాలం తీసుకున్న కట్టడం చైనా గోడ. దాదాపు 2600 సంవత్సరాల పాటు నిర్మించారు దీన్ని. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.